కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార లావాదేవీలతో పాటు ప్రజా రవాణాకు అనుమతిని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ సీఐ ఆకుల రఘు తెలిపారు. కోవిడ్ నిబంధనలను అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న 43 మందిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి 40 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. పట్నంలో 5 చెక్పోస్టులు, అదేవిధంగా 3 ఎస్ఐలు, 1 సీఐ గారు, ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు, అందరం కూడా ఈ కరోనా వైరస్ సంబంధించి ఈ కర్ఫ్యూ అమల్లో భాగంగా అందరూ చెక్పోస్ట్ దగ్గర పనిచేసి మధ్యాహ్నం నుంచి కూడా వెరిఫై చేస్తే దాదాపు సుమారు 40 మంది అనవసరంగా సరైన కారణాలు లేకుండా రకరకాల ప్రయాణాల పేరు చెప్పి, చిన్న చిన్న పనుల పేరు చెప్పి, చిన్న చిన్న కారణాల వల్ల లేకపోతే ఇతర ఊళ్ళు వెళ్ళేవాళ్ళు ఇలా రకరకాల మంది మాకు కనపడడం జరిగింది. వాళ్ళందరినీ గ్యాదర్ చేసాం, ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ఇచ్చి ఫైన్లు వేసాం. ఈరోజు ఈ 40 మంది మీద 40 బళ్ళు, 3 ఆటోలు, 40 మోటార్ సైకిల్ మీద మేము అన్నీ కూడా క్రిమినల్ కేసులు కడుతున్నాం. ఇది ఫస్ట్ టైం కాబట్టి రోజులకి బెయిల్ ఇచ్చి పంపడం జరుగుతుంది. మోటార్ సైకిల్ని సీజ్ చేసాం. తర్వాత ఇది కానీ రిపీట్ అయితే తదుపరి వాళ్ళకి అవసరమైతే మేము అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడానికి కూడా ఎనకడం. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, ఇంత తీవ్రతరంగా కరోనా వైరస్ ఉంది, చాలామంది చనిపోతున్నారు, హాస్పిటల్లో బెడ్లు లేవు, శ్మశానాల దగ్గర కూడా చాలా చోట్ల సరైన పరిస్థితి లేకుండా ఉన్న పరిస్థితుల్లో జనాన్ని గవర్నమెంట్ క్లియర్గా 12 వరకు పని చూసుకోండి, తర్వాత అన్ని ఇంటి దగ్గర ఉండని చెప్తే అత్యవసర పరిస్థితుల్లో ఎలాగ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నట్లు పంపిస్తున్నాం. అయినా కూడా చాలామంది సరైన కారణాలు లేకుండా రోడ్ల మీద తిరగటం కనపడడం జరిగింది. వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరిగింది. ప్రజలందరూ మరొకసారి గమనించండి.